తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కాజులూరు మండలంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ. కాజులూరు మండలంలో మంత్రి వేణుకు ఎంపీడీఓ సర్పంచులందరూ ఘన స్వాగతం పలికారు. డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో సర్పంచులందరి సమక్షంలో సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. మంత్రి వేణు కాజులూరు మండలంలో 1537 డ్వాక్రా మహిళల సంఘాలకు 1,07,32,951 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరంలో పథకాల క్యాలెండర్లో ప్రకటించిన విధంగా సున్నా వడ్డీలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11,09,00,000 కోట్లు విడుదల చేశారు. జూన్ నెలలో వైఎస్ఆర్ చేయూత కింద సుమారు 4,500 కోట్లు, సెప్టెంబర్లో వైఎస్ఆర్ ఆసరా కింద 6,792 కోట్లు, జనవరిలో అమ్మఒడి కింద 6,500 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారుగా మహిళలకు 18,900 కోట్లు 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఇవ్వడం జరుగుతుందని సంతోషంగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా చెబుతున్నాను. జగనన్న మహిళల పట్ల ఎంతో గౌరవంగా ఉన్నారని, అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భీమేశ్వర్, తహసీల్దార్ సాయి సత్యనారాయణ, ఏరియా కోఆర్డినేటర్ పరమేశ్వర్, ఏపీఎం అనిల్ కుమార్, సర్పంచ్లు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేది ఎక్కడున్న నేలపైకి. నా పేరు శిరీష, మాది గొల్లపాలెం అండి. నేను కాజులూరు మండలానికి ప్రెసిడెంట్ గా పనిచేస్తాను. ఇక్కడికి విచ్చేసిన మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకి, అక్కడే మన సర్పంచులకి, అధికారులకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే నా తోటి మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలండి. అలాగే మనం ఇక్కడికి ఎందుకైతే వచ్చి ద్వారా మనం ఎంతో లబ్ధి పొందుతున్నామండి. అలాగే వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, ఎన్నో పథకాల ద్వారా మన మహిళలు బాగోవాలని మన జగనన్న గారు పెట్టిన పథకాలన్నీ కూడా మనం ఎంతో లబ్ధి పొందుతున్నామండి. ఇలాంటి లబ్ధి పొందడం అంటే ఏ ప్రభుత్వంలోనే మనం చూడలేదండి. పక్క చేయలేదు, అందరూ ఓటు వేశారు. వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆలోచించారు. రాష్ట్రంలో పేదవాడు అనేవాడు ఉండటానికి వీల్లేదు. ఈ పేదవాడిని వెలికి తీయడంలో వ్యవస్థను సక్రమంగా పనిచేయట్లేదు. మీరు వెళ్ళి నాకు ఇల్లు కావాలా అప్లికేషన్ పెడతారు, ఇది చాలాసార్లు పెట్టుంటారు. లేదా నీకు ఆరోగ్యశ్రీ కావాలా అప్లికేషన్ పెడతారు, లేదా నీకు పావడానికి అప్పు కావాలా అప్లికేషన్ పెడతారు. ఒకటి కాదు, అన్ని రకాలైనటువంటి పరిస్థితులను మార్చేసి ఈ వ్యవస్థలో ఒక సమూల మార్పు తీసుకురావాలని, గ్రామ స్థాయిలోనే ప్రభుత్వాన్ని ఉంచాలని సెక్రటేరియట్ వ్యవస్థను తీసుకొచ్చారు. అన్నిటికంటే ఈ పేదవారిని వెతికి పట్టుకొని వాళ్ళకు ఆసరాగా నిలిచి వాళ్ళని బాగు చేయడం కోసం ఏదైతే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట మీ అందరికీ గుర్తున్నది, నేను పాలకుడిని కాదు సేవకుడిని. రాజకీయాల నుంచి కూడా దేనికి, మన 2017లో నేను ఇక్కడ 18లో నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ నాయకులు కొనవట్లేదు. మీరు అవకాశం ఇస్తే సేవ చేస్తాను. అలాగే సేవ అంటే మీ ఇంటికి వచ్చి నేను అంటున్నాము, కానీ మీ ఇంటికి వచ్చిన చూడ, కానీ నా పరిధిలో చేయాల్సిన కార్యక్రమాలు చిత్తశుద్ధితో చేస్తాను. సేవకుడికి అవకాశం ఇవ్వని అడిగాను, మీరు ఇచ్చారు. ఇవాళ అదే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పలు సంక్షేమ కార్యక్రమాలు, తరతమ భేదాలు లేకుండా మాకు ఓటు వేశారా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళకు అందించేటువంటి ఒక కార్యక్రమం చేపట్టాం. ఇక్కడ నేను చూశాను, అప్పుడు మీరు ఈ మండలంలో 30 కోట్లు అప్పు తీసుకున్నారు. మామూలుగా గత రోజుల్లో అయితే 30 కోట్లకి 3 రూపాయలు వడ్డీ వేసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది బాబు? 3 కోట్లు అవుతుంది. 9 నెలకు 3 కోట్లు అంతేనా? 9 లక్షలా? అప్పు తీసుకునే స్థితికి ఎదిగారమ్మా. రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల అనేటువంటిది ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. మీరందరూ తెలుసండి, చూడండి అంటే ఎంత డబ్బు మీ చేతికి వచ్చింది? 700 కోట్లు వచ్చింది. ఇక్కడ ఆ కార్యక్రమంలో మీరందరూ ఎలా అయ్యారంటే, ఎవరైనా 4 మగాళ్ళు ఒక బ్యాంకు దగ్గరికి వెళ్ళి 10,000 అప్పుడు 4,00,000 రూపాయలు అప్పుడు ఇస్తే ఏదో ఒకటి
హామీ పెట్టాలి. హామీలు అయితే అప్పుడు కానీ మహిళలు అయితే మీ 10 మంది కలిసి ఒక ఆస్తిగా తయారైపోయి మీకు ఒక్కొక్క సంఘానికి ఇవాళ నిన్న ఎక్కడ చూశాను 10 లక్షలు కూడా తీసుకున్న సంఘాలు ఉన్నాయి. ఇక్కడ ఏమైనా ఉన్నాయో లేవో తెలియదు. 10 లక్షల రూపాయల అప్పు మీకు హామీ లేకుండా వస్తుందంటే నాడు రాజశేఖర రెడ్డి గారు మీకు చెప్పిన క్రమశిక్షణ. అప్పుని సక్రమంగా సకాలంలో తిరిగి చెల్లించేటువంటి ఒక క్రమశిక్షణ మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చింది? 10,000తో స్టార్ట్ అయినటువంటి గ్రూపు 10 లక్షలకి ఎదిగింది. అంటే ఎంత గొప్ప మార్పు చూడండి. ఈ మధ్యకాలంలో 2000 చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్లే ముందు ఒక మాట చెప్పారు, మీ అప్పులన్నీ తీరుస్తారని మీరు కట్టద్దు. మీలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏదైతే ఉందో బ్యాంకులకు తిరిగి చెల్లించే దాంట్లో కొంతమంది విఫలం చెందేశారు. అంటే ఆర్థిక క్రమశిక్షణతో